వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వీధి కుక్కల దాడులపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, మనుషులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం. 7 నెలల్లో 36 మంది హాస్టల్ విద్యార్థుల మృతి, రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న బీఆర్ఎస్. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరగాలి, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలుకు ప్రజాసంఘాల డిమాండ్. వయనాడ్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే, కేరళ సీఎంతో కలిసి విపత్తు ప్రాంతాల్లో పరిశీలన. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య, దోషులను కఠినంగా శిక్షించాలని మెడికోలు, నర్సుల ఆందోళన. ఇక అప్డేట్ చూస్తే, సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సొంత పార్టీ ఎన్ఆర్ఐలే మండిపడుతున్నారు. ఐటీ ఇండస్ట్రీ ప్రతిష్టను దిగజార్చేలా అడ్రస్ లేని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీకి ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్, యుఎస్ ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. కనీసం వెబ్సైట్ కూడా లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాగే వదిలేస్తే ఈడీ జోక్యం చేసుకుని కేసులు పెట్టే అవకాశం ఉందని లేఖలో స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సొంత పార్టీ ఎన్ఆర్ఐలే మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, మొత్తానికైతే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సంబంధించి మొదటి నుంచి వివాదాస్పదం అవుతా ఉంది. ఆయన చేసుకున్నటువంటి ఎంఓఏల సంబంధించి కావచ్చు, లేదా ఆయన పర్యటన సంబంధించి ఆయన కొద్దిమంది టీడీపీ మాజీ టీడీపీ వాళ్ళను, అదేవిధంగా మరికొంతమంది ఆయన సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళను ఊర్లో వెంటేసుకుని వెళ్లారు. ఆయన ఎంఓయూ ఏదైతే తన సోదరుని కంపెనీకి సంబంధించినటువంటి ఎంఓయూకి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. ఆ ఏదైతే లేని బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ప్రభుత్వ, ఏదైతే వారికి కావాల్సినటువంటి సొంత సోదరుల కోసమే అమెరికా పర్యటన అన్నట్టుగా ఈ ఎంఓయూలు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వాళ్ళు అటు రాహుల్ గాంధీకి, మరోవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఒక ఓపెన్ లెటర్ రాశారు. ఈ ఎంఓయూలకు సంబంధించి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది, పారదర్శకంగా ఉండాలి, పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీఎం సోదరికి సంబంధించినటువంటి కంపెనీ గత నెలలో వెబ్సైట్ లో లేనటువంటి కంపెనీ, 15 రోజుల క్రితమే రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి సంబంధించి ఎంఓయూ జరిగింది. దీనికి సంబంధించి ఒక విచారణ జరపాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆది నుంచి వివాదాస్పదం అవుతూ వస్తూ ఉంది. పెద్ద ఎత్తున వేల కోట్ల నిధులు తీసుకొస్తామని ఆర్భాటం చేసినప్పటికీ కేవలం తన సోదరుని కోసమే, వారిని చక్కబెట్టడం కోసమే వెళ్ళినట్టుగా స్పష్టమైంది. ఆ రకంగా అయితే ఎంఓయూలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. దీని పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ జరగడంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఈ లేని కంపెనీలతో ఏదైతే ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు, వారికి కావాల్సిన అప్పనంగా తోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎన్నడూ లేని విధంగా ఒక బ్యూరోక్రాట్తో వీడియో రికార్డ్ చేసి బయటికి పంపినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం కూడా దీనిపై దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ సైతం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన, ఆయన కుదుర్చుకుంటున్నటువంటి ఎంఓయూలకు సంబంధించి వారికి అధిష్టానానికి ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై సొంత పార్టీ ఎన్ఆర్ఐలే మండిపడుతున్నారు. ఐటీ ఇండస్ట్రీ ప్రతిష్టను దిగజార్చేలా అడ్రస్ లేని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీకి ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏ ప్రతినిధులు బహిరంగ లేఖ రాశారు. కనీసం వెబ్సైట్ కూడా లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుని కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాగే వదిలేస్తే ఈడీ జోక్యం చేసుకుని కేసులు పెట్టే అవకాశం ఉందని లేఖలో స్పష్టం చేశారు. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో నిర్వహణలో లోపాలపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి మెయిన్ గేట్ ముందు నిరసన తెలుపుతున్నారు. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో నిర్వహణలో లోపాలపై బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అందజేస్తారు. ఇక మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి మెయిన్ గేట్ ముందు నిరసన తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన నేపథ్యం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఒక అమానవీయ సంఘటనగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంఘటనగా వరంగల్లో ఏదైతే నవజాత శిశువును కుక్కలు పీక్కు తినేటువంటి సంఘటన ఇవాళ రాష్ట్రంలో సంచలనంగా మారిన సందర్భం. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం కూడా చేపట్టిన నేపథ్యం మనతో పాటు నరేందర్ గారు ఉన్నారు. నరేందర్ గారు, ఇవాళ ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించినటువంటి పరిపాలన లోపాలను ఎట్లా చూస్తున్నారు? ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిలువుటెత్తు అద్దం పసికందు కుక్కలు లాక్కెళ్ళి చంపినటువంటి అంశమే ప్రధాన అంశం. ఈ ఎంజీఎంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మూడు శాఖలు విఫలమైనవి. ప్రధానంగా మున్సిపల్ శాఖ, ఆరోగ్య వైద్య శాఖ, మూడో శాఖకు సంబంధం లేకుండా ఒక మంత్రిగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యురాలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అన్నది సవ్యంగా లేకపోవడం వల్లనే ఈరోజు ఈ ఎంజీఎం ఈ పరిస్థితిలోకి వచ్చింది. ప్రధాన కారణం, నిన్ననే ఒక పసుకందును కుక్కలు లాక్కెళ్ళి దగ్గర దగ్గర 500 మీటర్లు ఉంటుంది, ఇది ప్రధానమైనటువంటి రోడ్డు, 500 మీటర్లు లాక్కెళ్ళినప్పుడు వందలాది కొద్ది జనాలు చూస్తారు. అది బుకాయించే పని ఏంటంటే ఎంజీఎం వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. సీకేఎం హాస్పిటల్ వాళ్ళు మాకు వారం రోజుల నుంచి ఎటువంటి పసుకందు మా దగ్గరికి ట్రీట్మెంట్కి రాలేదంటారు. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు రాలేదంటారు. మరెవరు? ప్రభుత్వం జరిగిన దాన్ని ఒప్పుకోవాలి తప్ప ఈ విధంగా బుకాయించడం అన్నది అన్యాయం. రెండోది, ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వాన 1250 పడకలు ఉండి అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ 250 పడకలు ఉంటే ఈరోజు ఆపరేషన్ థియేటర్లు పనిచేస్తలేవు, అదేవిధంగా సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, అదేవిధంగా మీకు వచ్చేసి వైద్యులు కూడా రాత్రిపూట ఉండడం లేదు, మందులు కూడా 80% 70% మాత్రమే ఉంటున్నాయి, అదేవిధంగా 15 రోజుల నుంచి సూపర్ డెంట్ వస్తే చెక్ పవర్ కూడా ఇవ్వలేదు. అంటే ఉత్తర తెలంగాణ మీదనే ఆధారపడ్డటువంటి ఈ ఎంజీఎం హాస్పిటల్లో ఈరోజు ఉత్తర తెలంగాణ నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఈ ఎంజీఎంకి వస్తారు. మీరు చేసే పద్ధతి ఏ విధంగా ఉన్నది? మున్సిపల్ శాఖ కుక్కలను కట్టడి చేయకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈ సమస్య ఉన్నది. మీరు ఏం చేసారు? దాని మీద ఏం పట్టించుకున్నారు? మున్సిపల్ శాఖ పట్టించుకోదు. దాని నిర్లక్ష్యమే కుక్క కాటు వల్ల ఎంజీఎంలో ఎక్కువ మంది పేషెంట్లు రావడం జరుగుతున్నది. దానివల్ల ఇక్కడ అధికారులను కూడా ఎక్కువగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం, 2-3 నెలల క్రితం 6 గంటల కరెంటు పోయినటువంటి దుస్థితి ప్రభుత్వంలో. మరి కరెంటు పోతుంది, మందులు చక్కగా ఉన్నాయి, వైద్యులు రాత్రిపూట వస్తారు, బయోమెట్రిక్ సంతకాలు పెడతారు, పోతారు. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ శాఖ మంత్రులు కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ ఏం చేస్తున్నారన్నది కూడా మా క్వశ్చన్. రెండోది, ఇవాళ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇవాళ ప్రజలకు ఎటువంటి ఈ సమస్యల పట్ల ఎట్లా మీరు పరిష్కరిస్తారన్నది మేము అడుగుతున్నాం. ఓట్లు వేసుకున్నారు పొయ్యిలు, ఇక్కడ ప్రజల పక్షాన నిలబడే బాధ్యత మీకు లేదా అన్నది కూడా
మేము అడగడం జరుగుతున్నది. ప్రధానంగా ఎంజిఎం సరిపోకనే కేసీఆర్ గారు 24 అంతస్తుల హాస్పిటల్ను ఫౌండేషన్ వేసి కట్టి చివరి దశలో ప్రభుత్వం మారడం వల్ల మీ చేతికొస్తే ఇప్పుడు తట్టడి మట్టి పోసినటువంటి చరిత్ర లేదు. దాన్ని పూర్తిగా చేయని పక్షాన ప్రజలకు అందుబాటులో దేని పక్షాన మేము నిజంగా కూడా నిరంతర పోరాటం ఉంటుంది. ఎందుకంటే అయితే శాసనసభ్యునిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాయకత్వాన్ని ఆ రోజు దానికి ఫౌండేషన్ వేయడం జరిగింది. మాకు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన కొట్లాడతాం. మేము ఖచ్చితంగా ప్రజా సమస్యల పట్ల కొట్లాడతాము. అదేవిధంగా ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో, పట్టించుకునే నాదు లేడు. చూస్తున్నాం ఏం చేస్తారని, కానీ ఏం చూసినా కూడా మీరేం పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో మాత్రం పని అవుతున్నది. పోలీస్ స్టేషన్లలో ఇననోని తన్నిచ్చుడు తప్ప మీరు చేసే పని ఏం లేదు. పోలీస్ అన్నలకు కూడా చెప్తున్నాం, ఎప్పుడు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కానీ మీ ఉద్యోగాలు జాగ్రత్త బ్రదర్స్, ఎందుకంటే తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు ఈ నియోజకవర్గంలో. ఆ తప్పుడు సంకేతాలతోటి మీకు కూడా ప్రమాదం, మీకు కూడా నష్టం జరుగుతుందని కూడా అదే సోదరులుగా మీకు మీకు చెప్పడం జరుగుతున్నది. ఈరోజు ఎంజిఎం విషయంలో ఇది పునరుద్ధరణ జరిగి దీంట్లో మందులు కానీ ఆపరేషన్స్ కానీ అన్ని కూడా సవ్యంగా జరిగే వరకు మా పోరాటం ఉంటుంది. నెల రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తానని వచ్చి ఎండి వచ్చి చూసి నెల అవుతుంది. ఇప్పటి వరకు ఇక్కడున్న పుల్ల అక్కడ తీసిపెట్టిన చరిత్ర లేదు. కాబట్టి ఎవరైనా వస్తాళ్ళు, ఫోటోలు దిగుతాళ్ళు, వీడియోలు దిగుతాళ్ళు పోతున్నారు తప్ప దీని దుస్థితి యథావిధిగా ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇప్పటికైనా ప్రజలకు కనీస అవసరాలు ఎమర్జెన్సీ ఏముంటుందో అది అందుబాటులోకి రావాలి. అదేవిధంగా ఎంతో దీక్షతో ఏర్పాటు చేసినటువంటి బస్తీ దాఖలు కూడా వాటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులోకి రావాలని కూడా మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేమున్నప్పుడు మా నాయకుడు, మా పార్టీ నాయకుడు కేటీఆర్ గారు కూడా ఎన్నో విధాలుగా ఈ ఎంజిఎంకి అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారు ఆనాడు ఎఫ్టీఎల్కు సంబంధించింది కానీ అదేవిధంగా ఇతర ఈ ఎంజిఎంకు సంబంధించింది కానీ ఎన్నో విధాలుగా ఈ నగరానికి ఉపయోగపడే విధంగా వారు పనిచేశారు, వేల కోట్ల నిధులు ఇచ్చారు. కానీ ఈరోజు ఒక కక్ష సాధింపుతోటి ఒక తెలంగాణ స్టేట్ను ఇంకొక పేరు మార్చే విధంగా, అదేవిధంగా పేర్లు మార్చే దాంట్లో మీరు మొదటంజా ఉన్నారు. కానీ ప్రజల జీవన విధానంలో, వారి యొక్క ఆర్థిక పరిస్థితి విధానంలో మంచి చేసే దిశగా మీరు పనిచేస్తలేరు. దీని మీద తిరుగుబాటు ఉంటుంది, నిరంతరం ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరెవరినో అల్లా పుల్లగాలని ఇద్దరు ముగ్గురిని చేర్చుకోవచ్చు, అంతేగాని అక్షయపాత్ర లాంటిది బీఆర్ఎస్ పార్టీ. ఈ అక్షయపాత్ర నుంచి ఒక్కరిని తీసుకుంటే 100 మంది కార్యకర్తలు పుడతారు. ఈ పార్టీ ఇంకా ఖచ్చితమైన పునర్నిర్మాణం, ప్రజల కోసమే పుట్టిన పార్టీ, ప్రజల కోసమే పోరాటం చేస్తుంది, ప్రజల కోసమే ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఈ ఆసుపత్రిలో ఎన్ని సమస్యలు తలెత్తున్నా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8-9 నెలలు అవుతున్న నేపథ్యంలో ఒక్కసారి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిన దాఖలాలు కూడా మనకు కనిపించని నేపథ్యం చూస్తూ ఉన్నాము. ఇంత పెద్ద సంఘటన జరిగిన రాలేదు. గతంలో 6 గంటల సేపు కరెంటు పోయి పేషెంట్లంతా ఇబ్బంది పడ్డ సందర్భం చూసాం. అసలు ఇది ఈ ఆసుపత్రికి వచ్చి రివ్యూ పెట్టాల్సిన అవసరం ఉందా? వ్యవస్థ పరంగా ఎట్లాంటి సూచన చేస్తారు? ఇది ఒక వరంగల్కు అవసరం ఉన్నటువంటి హాస్పిటల్ కాదు. కరీంనగర్, నిజామాబాదు, ఖమ్మము, ఈ నల్గొండ, నియర్ బై నల్గొండ కొన్ని మండలాలు, ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ హాస్పిటల్ మీద ఆధారపడేటువంటి ప్రాంతం ఉత్తర తెలంగాణలో. అందుకే ఇది వసతులు సరిపోతలేవు ఇంకొక హాస్పిటల్ అని ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి అంత పెద్ద హాస్పిటల్ చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు విద్యాశాఖకు సంబంధించిన మంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, స్థానిక మంత్రి గారు, వీళ్ళందరూ కూడా కలిసి దీనిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అవసరం ఉన్నది అంటే మీ రేటింగ్ పడిపోయింది, పేషెంట్లు వచ్చే రేటింగ్ పడిపోయింది. 750-800 మందే బెడ్లు ఫుల్ అవుతున్నాయి. ఇక్కడ 1500 బెడ్లు ఉంటే 750-800 అంటే దీని మీద విశ్వాసం కోల్పోయారు ప్రజలు. విశ్వాసం కోల్పోయి రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. పట్టించుకునే నాదుడు లేడు. చెప్పాను కదా, మినిమం అవసరాలు జనరేటర్లో డీజిల్ పోయాలనుకుంటే కూడా చెక్ పవర్ లేని, పైసలు లేనటువంటి దుస్థితిలో ఎంజిఎం సూపరింటెండెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి యథావిధిగా తెలంగాణ ప్రభుత్వంలో ఎటువంటి సమస్య రాకుండా ముందుకు నడిచినటువంటి ఈ ఎంజిఎం, అదేవిధంగా బస్తీ దాఖలు, అదేవిధంగా మెడికల్కి సంబంధించిన అన్ని శాఖలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి వారికి వైద్యం కానీ, మందులు కానీ, అదేవిధంగా ఆపరేషన్స్ కానీ, ఇంకా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రజలు నిరుపేదలు, వారు మిమ్మల్ని కోరుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇచ్చేటువంటిది. దాన్ని కూడా ఇంత అధ్వానంగా, అంటే
చరిత్రలో 5,000 10,000 ఇచ్చిన చరిత్ర ఈ ముఖ్యమంత్రి నేను చూస్తున్నా. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళు ఎంతో ఇబ్బందుల పాలై ఈ ఎంజిఎంలో లేని వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకొని ఆ బిల్లులు చెల్లించే దిశలో కూడా నానా ఇబ్బందుల పాలు ఇక్కట్ల పాలు పడుతున్నారు. అవి కూడా సవ్యంగా రావడం లేదు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ శాఖను ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రక్షాళన చేయాలి. చేయని పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ నియోజకవర్గ పార్టీ ఖచ్చితంగా నిరంతరం దీని మీద ఫైట్ చేస్తాం. ఇది ప్రజల కోసం చేసేటువంటి ఫైట్. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ప్రజల కోసం, ఈ రోజు ముందుకొచ్చిందే ప్రజల కోసం, రేపు కొట్లాడేది కూడా ప్రజల కోసమే. బల్దియా విషయంలో, మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో వాళ్ళు ఎట్లాంటి పనులు నిర్వర్తించాల్సి ఉంటుంది? కుక్కలకు సంబంధించి కావచ్చు, నగరంలో యథేచ్ఛగా పెరిగిపోయిన నేపథ్యం, కుక్కల కాట్లకు గురై ఎంజిఎం ఆసుపత్రికే రోజు 20 మంది వస్తున్న నేపథ్యంలో బల్దియా ఎట్లాంటి పని విధానం చూపెట్టాల్సి ఉంటుంది? ప్రజలకు రక్షణ పరంగా ఎట్లా చూపెట్టాల్సి ఉంటుంది? 2-3 ప్రధాన అంశాలు వదిలేసిల్లండి. 1 శానిటేషన్, వాటర్ సప్లై, పవర్ సప్లై, ఈ 3 ప్రధానంగా. 4 కుక్కల పెడదాం. అదేవిధంగా వర్షాకాలం వస్తే అంటువ్యాధుల నుంచి మనము జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం. ఈ అంశాలలో ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రతిపక్షం ఉన్న మా కార్పొరేటర్ల పని ఎట్లాగూ చేయరు వాళ్ళు. అదేవిధంగా పాలక మండలి కుక్కలను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా వరదలు వస్తే ముంపుకు గురవుతుందని డీజిల్ టు జనవరి ఫిబ్రవరిలో తీయాల్సింది. అదేవిధంగా ఆగస్టులో కూడా దిక్కుమక్కు లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, పూర్తిగా మున్సిపల్ శాఖ నిర్వీర్యమైపోయింది, పూర్తిగా ఆరోగ్య శాఖ నిర్వీర్యం అవుతున్నది. ఈ 2 శాఖల ప్రక్షాళన చేయాలి. ఇంకా చాలా శాఖలు ఉన్నాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వము ప్రజల పక్షాన నిలబడుతుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ ప్రజలలో మొదలైంది. దాన్ని ఖచ్చితంగా ప్రజలు దీనికి కరెక్ట్ జవాబు చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇది మొత్తం చూస్తే వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, ఈ 2 శాఖలు కూడా అసలు పని చేయడం లేదనే విషయాన్ని నల్లమణి నాదర్గా చెప్తా ఉన్నారు. ఎంజిఎం సంబంధించి పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం కూడా బీఆర్ఎస్ తరఫున నల్లమణి నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఒట్టు స్టూడియో రైట్ డ్రైవ్ కాన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. గద్వాల జిల్లా ఇట్క్యాల మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఎలాంటి పదవి హోదా లేకుండా పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు మేము చెక్కులు పంపిణీ చేస్తామండంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరగగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. చివరికి ఎమ్మెల్యే విజయుడు చెక్కుల పంపిణీలో మీరు కూడా పాల్గొనమని కాంగ్రెస్ నేతలకు సూచించడంతో వివాదం సద్దుమణిగింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో ప్రముఖ సినీ దర్శకుడు నాగశ్విన్ పర్యటించారు. నాగశ్విన్ స్వగ్రామం ఐతోలులోని ప్రభుత్వ పాఠశాలలో సొంత నిధులతో నిర్మించిన అదనపు గదులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పడావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గందరగోళంగా తయారైంది. అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ జరిగిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. రుణమాఫీ ప్రక్రియ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గందరగోళంగా మారింది. 150,000 లోపు రుణాలు మాఫీ చేస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనతో రైతాంగం సంబరపడింది. అయితే జాబితాలో పేర్లు లేకపోవడం, ఖాతాల్లో డబ్బులు ఇంకా జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు. దాంతో రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మరి అదే విధంగా రైతు రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం వారు ఎన్ని మీటింగ్లైనా కానీ ఇప్పుడే అప్పుగా వెంటనే మళ్ళా
2 లక్షలు తీసుకొని 2 లక్షలు ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీ చేస్తాము. మీరు తొందరగా 2 లక్షలు రుణమాఫీ తీసుకొని మేము రాగానే 2 రోజులకు మేము మాఫీ చేస్తామని చెప్పినట్టు చెప్పడం జరిగింది. మరోవైపు రేషన్ కార్డు నిబంధన మూలంగా చాలా మందికి అన్యాయం జరిగింది. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి వేరుగా జీవనం సాగిస్తున్న వారికి మాఫీ కాలేదు. కుటుంబంలోని అందరికీ రుణమాఫీ పొందేందుకు అర్హత ఉన్నా ఒకరి పేరిట ఉన్న లోను మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంతో మిగతా వారికి అన్యాయం జరిగింది. జిల్లాలో మొదటి విడతలో 44,400 మంది రైతు కుటుంబాలకు సంబంధించి 225 కోట్లు, రెండో విడతలో 22,888 మందికి సంబంధించి 210 కోట్ల రుణాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా రుణమాఫీ కాని వారి కోసం సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసింది. తొలి విడతలో 517 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించారు. కానీ రెండో విడత వచ్చేసరికి సహాయ కేంద్రాలు నామమాత్రంగానే మారాయి. రైతులు ఫోన్ చేస్తే కనీస స్పందన కూడా లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఇప్పుడు మూటలయ్యాయని, గెలిచిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. వాళ్ళకి 15 ఎకరాల భూమి ఉందంటే 7 ఎకరాలకే ఆ రేషన్ కార్డు కట్ చేసారు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఏర్పడ్డా కానీ తండ్రికి లేదు, కొడుకు లేదు, ఆ రేషన్ కార్డు లేదు కూడా క్లియరెన్స్ ఇంకా ఎక్కడిది ఏది స్పష్టంగా లేదు ప్రభుత్వం తరఫున. ప్రతి పాస్బుక్ ఉన్న రైతుకు 2 లక్షలు రుణమాఫీ చేయాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం. రుణమాఫీ పథకంలో లబ్ధి పొందిన వారికన్నా పొందని వారే ఎక్కువగా ఉన్నారు. లక్షలోపు రుణాలు తీసుకున్న సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం దక్కలేదని తెలిసింది. కుటుంబాన్ని యూనిట్ గా పరిగణించడం ద్వారా చాలా మంది అవకాశాన్ని కోల్పోయారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన రుణమాఫీ సమయంలోనూ ఇదే యంత్రాంగం పనిచేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ కొర్రీల కారణంగా గందరగోళం ఏర్పడింది. మార్గదర్శకాల పేరుతో ఆంక్షలు పెట్టి మరీ చాలా మందిని అనర్హులుగా ప్రకటించడంతో రైతుల నుండి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మొదటి రెండో విడత రుణమాఫీలు ఇంకా గందరగోళంలోనే కొనసాగుతుండగా ప్రభుత్వం 3వ విడతకు రంగం సిద్ధం చేస్తోంది. 15 ఆగస్టులోపు 2 లక్షల లోపు రుణాల మాఫీ కోసం కసరత్తు జరుగుతున్నది. అయితే ఇప్పటి వరకు రుణమాఫీ జరగని రైతుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆధార్ నెంబర్ సీడింగ్ లేకపోవడం, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుగా ఉండడం వంటి కారణాలతో సాఫ్ట్వేర్లో ఎర్రర్ వస్తుంది. దాంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోయింది. రైతుల నుంచి ఫిర్యాదులను సేకరిస్తున్నప్పటికీ అవి పరిష్కారం కాకపోవడంతో రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి 7288-9454, 7288-9457 నెంబర్లలో రైతులు సంప్రదించాలని ప్రకటన విడుదల చేశారు. కానీ ఈ నెంబర్ల వల్ల ఎటువంటి పని జరగడం లేదు. దీంతో రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. సహాయక కేంద్రం ద్వారా మార్గం దొరుకుతుందని భావించిన అన్నదాతలు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు 2 లక్షల రుణమాఫీ జాబితాలో తమ పేరు ఉంటుందా లేదా అన్న సందిగ్ధంలో చాలా మంది రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 15 ఆగస్టుకు చివరి విడత రుణమాఫీ చేస్తామంటూ సర్కారు చేసిన ప్రకటనతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. హత్యలు, లైంగిక దాడులు, పంజా విసురుతున్న విషజ్వరాలు, వానలు పడి కొన్ని చోట్ల ప్రమాదకర స్థాయికి వరదలు, మరికొన్ని చోట్ల కరువు రాయలు, సుంకిశేల లాంటి నిర్వహణ వైఫల్యాలు, గురుకులాల్లో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు, రోడెక్కుతున్న నిరుద్యోగులు, దిక్కుతోచని స్థితిలో రైతాంగం, రగులుతున్న ఉద్యోగులు, ఇది రాష్ట్రంలో పరిస్థితి. ప్రభుత్వం మాత్రం ప్రవాసంలో ఉంది. సీఎం సహా సీఎస్ మంత్రులు అమెరికా పర్యటనలో ఉన్నారు. కీలక శాఖల ఉన్నతాధికారులు అక్కడే ఉన్నారు. దాంతో రాష్ట్రంలో పాలన పడకేసింది. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునేవారు లేక ఫైళ్లు మూలుగుతున్నాయి. దాదాపు మరో 2 వారాల పాటు ఇదే పరిస్థితి ఉండనుంది. రాష్ట్రంలో పాలన పడకేసిందా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. కీలక అధికారులు, మంత్రులందరూ విదేశీ పర్యటనలో ఉండడంతో రాష్ట్రంలో పాలన అటకెక్కింది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీకి వెళ్లి రావడంతోనే సీఎం మంత్రులకు సరిపోయేది. వారానికోసారి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఢిల్లీ పర్యటనలకు వెళ్లేవారు. ఇప్పుడు సీఎం సహా కీలక మంత్రులు, అధికారులు అమెరికా బాటపట్టారు. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, వరదలు, మరోవైపు హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో సీట్లలోళ్ళి జరుగుతున్నది. ఇదంతా ఒక ఎత్తైతే అనేక శాఖల్లో అధికారులు, సిబ్బంది బదిలీలు కొనసాగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో సీఎం సహా అందరూ విదేశీ పర్యటనకు వెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం అయిన 8 నెలల్లోనే 2 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లి రికార్డు నెలకొల్పాడని అందరూ చర్చించుకుంటున్నారు.
శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే గత శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. ఆ తర్వాత మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అమెరికా బాటపట్టారు. త్వరలోనే మరో మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా అమెరికా వెళ్తున్నారని సమాచారం. ముఖ్యమంత్రి తాను వెళ్లడమే కాకుండా తనతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ను కూడా వెంటబెట్టుకెళ్లారు. పరిశ్రమల శాఖ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంఓ అధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి తదితరులు కూడా వెళ్లారు. సాధారణంగా సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రం దాటి ఒకేసారి వెళ్లడం ఉండదు. ఇప్పుడు వీళ్ళెవరూ రాష్ట్రంలో లేకపోవడంతో ముఖ్యమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారన్న ప్రశ్న ఎదురవుతున్నది. సీఎం రాష్ట్రంలో లేని సమయంలో అత్యవసర అంశాలను హ్యాండిల్ చేయడం, యంత్రాంగానికి సంబంధించి నిర్ణయాలను తీసుకోవడం సీఎస్ విధి. అయితే సీఎస్ కూడా లేకపోవడంతో రోజువారీగా చూడాల్సిన ఫైళ్లు, ఇవ్వాల్సిన సూచనలు, సమావేశాలు నిలిపివేశారు. ఇక సీఎస్ తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్ట్ కీలకమైంది. ఆ అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో అటు సీఎస్ వద్ద, ఇటు ఆర్థిక శాఖలో అనేక ఫైళ్లు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. మరో వారం రోజుల పాటు అధికారుల విదేశీ పర్యటనలు పూర్తి కావు. దాంతో వాళ్లు వచ్చే వరకు ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకున్న భారత హాకీ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో హాకీ జట్టుకు అధికారులు, క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. కాంస్య పతకంతో భారత గడ్డపై కాలు మోపిన హాకీ టీం డాన్స్లు చేస్తూ సందడి చేసింది. విశ్వ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అద్వితీయ విజయంతో కాంస్యం కొల్లగొట్టింది. పసిడివేటలో తడబడిన టీమిండియా కంచుపోర్లో మాత్రం జూల్ విదిల్చింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ డబుల్ గోల్తో స్పెయిన్ను ఓడించి చరిత్ర సృష్టించింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో వరుసగా 2వ సారి కంచుమూత మోగించింది. ఒకానొక సమయంలో ప్రపంచ హాకీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత్ ఒలింపిక్స్లో అదరగొట్టింది. ధ్యాన్ చంద్ హయాంలో జైత్రయాత్ర కొనసాగిస్తూ పసిడి పతకాలను కొల్లగొట్టింది. 1968లో మెక్సికో ఒలింపిక్స్లో, ఆ తర్వాత 1972లో మ్యూనిచ్ ఆతిథ్యమిచ్చిన విశ్వ క్రీడల్లో భారత్ కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇప్పుడు మళ్లీ 52 ఏళ్లకు వరుసగా 2 కాంస్యాలతో భారత్ చరిత్ర సృష్టించింది. మొత్తంగా విశ్వ క్రీడల హాకీలో భారత జట్టు పతకాల సంఖ్యను 13కు చేర్చింది. దాంతో యావత్ దేశం హాకీ యోధుల చిరస్మరణీయ విజయాన్ని సంబరంగా కీర్తిస్తోంది. మెడల్ హోతా హై ఔర్ దేశ్ కే లియే మెడల్ లేక ఆనా సబ్సే బడీ బాత్ హై జో హమారీ కోషిష్ థీ కి హమ్ ఫైనల్ తక్ జాయే ఔర్ గోల్డ్ మెడల్ జీతే బట్ అన్ఫార్చునేట్లీ వో హమారా సపనా పూరా నహీ హువా బట్ హమ్ ఖాలీ హాత్ వాపస్ నహీ ఆయే అండ్ బ్యాక్ టు బ్యాక్ బ్రాంజ్ మెడల్ జీతనా యే భీ హిస్టరీ హై హాకీ కే లియే ఔర్ ఐ థింక్ బహుత్ ప్రౌడ్ హై హమ్ యే పూరే ఇండియా కో కరేంగే కి జితనా ఆప్ లోగో నే సబ్నే ప్యార్ దియా హమే వో హమారే లియే బహుత్ ఇంపార్టెంట్ హై ఔర్ ये स्पोर्ट आपकी हमेशा हमारे साथ रहे, यही उम्मीद करते हैं. आई थिंक काफ़ी इमोशनल मोमेंट था उनके लिए भी, और क्योंकि इतना समय उन्होंने जो हॉकी को दिया है, टीम को दिया है, आई थिंक वो बहुत बड़ी बात है. एंड लास्ट मैच खेलना और मेडल के साथ फिनिश करना, इससे बड़ी बात उनके लिए भी कोई नहीं है. तो हमारा यही था कि उन जो वो जा रहे हैं तो उनको अच्छे से भेजें, मेडल के साथ भेजें, और हम बहुत खुश हैं उनके लिए. बट ऑफकोर्स अभी वो रिटायरमेंट दे चुके हैं, बट वो हमेशा हमारे साथ रहेंगे. आई थिंक जो सपोर्ट मिल रही है स्पोर्ट्स को और सभी गेम्स को, आई थिंक वो बहुत इंपॉर्टेंट है. रियली वांट टू थैंक गवर्नमेंट ऑफ इंडिया, हमारे साई बेंगलोर और आई थिंक साई के एंड जो हमारी उड़ीसा गवर्नमेंट है एंड हमारी हॉकी इंडिया, आई थिंक जिस इनकी बहुत बड़ी सपोर्ट है हमें. और एज ए प्लेयर सबको यही होता है कि आपको सब सपोर्ट मिले, जो आपकी रिक्वायरमेंट हो आपकी पूरी हो, तो आई थिंक वो हमें मिली है और आई रियली वांट टू थैंक.